తమిళనాడులోని కూనూరు దగ్గర ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఆర్మీ హెలికాప్టర్లో సిడీఎస్ బిపిన్ రావత్ సహా ఆయన సతీమణి ఉన్నట్లు తెలుస్తోంది సిడిఎస్ చాపర్ క్రాష్ అవ్వడంతో అంతటా హైటెన్షన్ నెలకొంది ఊటీలో సెమినార్ లో పాల్గొనేందుకు సిడీఎస్ బిపిన్ రావత్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు ఎంఐ సిరీస్ హెలికాప్టర్ లో ప్రయాణించినట్లు చెబుతున్నారు చాపర్ లో మొత్తం పద్నాలుగు మంది ఉన్నట్లు సమాచారం ప్రమాదం జరిగిన చాపర్లో బిపిన్ రావత్ ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది ఈ ప్రమాదంపై వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు చాపర్ ఎలా క్రాష్ అయింది ఏంటన్నది వెంటనే తేల్చడానికి దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు సమాచారం మిగతా వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి యా సూర్య కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది మిక్ సెవెంటీన్కి సంబంధించినటువంటి చాపర్లో పద్నాలుగు మంది బిపిన్ రావత్తో పాటు పద్నాలుగు మంది ప్రయాణించినట్టుగా దానికి ఆ చాపర్కి యాక్సిడెంట్ అయినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించింది దాంతోపాటు ఆ చాపర్కి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన దర్యాప్తుకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి ఉంది మొత్తంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఇద్దరు మరణించినట్టుగా సమాచారం ఉంది మిగతా పన్నెండు మందికి సంబంధించిన అంశాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది ఒక ముగ్గురిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు రెస్క్యూ చేసి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు వారిని ఆ తర్వాత అటునున్నట్టు కానూరుకి దగ్గరలో ఉండేటువంటి విల్లింగ్టన్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్బేస్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి కూడా తరలించి వారికి చికిత్స అందిస్తున్నటువంటి సమాచారం కూడా ఉంది ఓటీలో ఒక సెమినార్లో పాల్గొనేందుకు ఈరోజు బిపిన్ రావత్ తన కుటుంబంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కమాండోస్ ఎయిర్ కమాండోస్తో పాటు మరికొంతమందితోటి మొత్తంగా పద్నాలుగు మంది టీమ్ తోటి ఈ చేపర అనేది కూడా బయలుదేరింది ఆ తర్వాత ప్రతికూల పరిస్థితుల కారణంగానే ప్రస్తుతానికైతే అంచ అనుమానిస్తున్నారు ప్రతికూల కారణాలతోటే ఆ చాపర్కి యాక్సిడెంట్ అయి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆర్మీ ఇప్పటికైతే భావిస్తూ ఉంది దానికి సంబంధించి ప్రస్తుతానికైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది రెస్క్యూ ఆపరేషన్కు పూర్తయిన తర్వాత ఈ దర్యాప్తుకు అడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణిస్తున్నటువంటి వెహికల్లోకి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఆ వెహికల్కి సంబంధించి ఆ చాపర్కి సంబంధించి ఎలాంటి పరీక్షలు నిర్వహించారు దానికి సంబంధించి ఫిట్ సర్టిఫికేట్ అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఫ్లైట్ క్రాష్ అయిందనే దానిపైన కూడా మరొక నివేదిక తెప్పించుకున్న తర్వాత దానిపైన ఒక అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం మొత్తానికి మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు ఎయిర్బేస్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు కానూరులో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో హెలికాప్టర్ ఎక్కడైతే క్రాష్ అయిందో అక్కడికి వారందరూ కూడా చేరుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది వారికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎవరైతే వారు క్రాష్లో చిక్కుకున్నారో వారిని బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు కానీ పూర్తిగా ప్లేన్ అయితే క్రాష్ అయింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు దాంతో ఒక ఇద్దరు ఎనభై శాతం గాయాలైనటువంటి వారిని కూడా వారిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించిన వారు ప్రాణాలతో లేరు అనేటువంటి అంశాన్ని కూడా ఎప్పుడిప్పుడు అందుతూ ఉన్నటువంటి సమాచారం దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే స్పందించింది ఇంకా గవర్నమెంట్ వైపు నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేది కూడా రావాల్సి ఉంటుంది మొత్తం రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతానికి మొదటి నుండి కూడా బిపిన్ రావత్ ఉన్నాడా లేదా అనే దానికి ఒక స్పష్టతనైతే ఇచ్చింది బిపిన్ రావత్తో పాటు పద్నాలుగు మంది దానికి సంబంధించినటువంటి ఆ ఉన్నారు ఉన్నారనేటువంటి అంశమైన ఇవ్వడంతో పాటు దానికి సంబంధించినటువంటి చాపర్ క్రాష్కు సంబంధించి ఎలా జరిగిందనే దానిపైన కూడా ఎంక్వైరీకి ఆదేశించినట్టుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఆదేశాలు జారీ చేసింది వారి కాసేపట్లోనే వీరికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఎందుకంటే వారందరూ ప్రాణాలతో ఉన్నారా లేకపోతే ప్లేన్ చాపర అనేది కూడా క్రాష్ అయిన తర్వాత వచ్చినటువంటి మంటల్లో వారు చిక్కుకున్నారా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే సమాచారం రావాల్సి ఉంది దానికి సంబంధించి ఆర్మీ మరి కాసేపట్లో ఎందుకంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది ఆ కొండ ప్రాంతంలో ఎక్కడైనా పడిపోయారా అనేటువంటి అనుమానాలతో ఆ కొండ ప్రాంతాన్ని అంతటి కూడా జల్లడపడుతున్నారు ప్రస్తుతానికైతే వారికి సంబంధించినటువంటి గార్డెన్ సెర్చ్ కూడా అక్కడ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది సూర్య రైట్ థ్యాంక్ యూ మదర్